ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను లాస్ట్ వీడియోలో మీ అందరినీ అడిగాను, నేను తోరణ్ చేయబోతున్నాను ఊళ్ళతో, దానికి వీడియో చేయాలా అని చెప్పేసి అడిగాను. మీరందరూ కింద కమెంట్ సెక్షన్లో నాకు రిప్లై ఇచ్చారు చెయ్యమని. సో ఈరోజు మీ అందరి కోరిక మేరకు నేను ఊళ్ళతో ఇంట్లోనే మనం తోరణ్ ఎలా తయారు చేసుకోవచ్చో, యాజ్ ఇట్ ఈస్ మనకి బయట దొరికేలాగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ తోరణ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి పాంపాంస్ కావాలండి. నేను 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను ఈరోజు. ఒకటి మెరూన్, ఇంకొకటి గ్రీన్ అండ్ ఇంకొకటి వచ్చేసి యెల్లో. ఈ 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను తోరణ్ చేయడానికి. సో ఫస్ట్ అయితే మనం పాంపాంస్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఆల్రెడీ చూపించాను పాంపాం ఎలా చేయాలో, మళ్ళీ చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మీ 4 ఫింగర్స్కి అయినా మీరు చుట్టుకోవచ్చు, లేదు అంటే ఏదన్నా ఒక చిన్న కార్టన్ అట్టలా లాగా ఉంటుంది కదా, అది పీస్ చిన్న తీసుకుని దానికైనా చుట్టుకోవచ్చు. ఎవరిని వీలు బట్టి వాళ్ళు చేసుకోండి. నేనైతే ఫింగర్స్కే చుడుతున్నాను. సో నేను 15-20 రౌండ్స్ వేశానండి. వేసి బంచ్ లాగా వచ్చిన తర్వాత తీసి మధ్యలోకి ఒక థ్రెడ్ సేమ్ కలర్ ఊలు తీసుకుని చిన్న పీస్ అది నేను మధ్యలోకి టై చేస్తున్నాను. టై చేసిన తర్వాత మనం సిజర్స్ తీసుకుని అటు ఇటు కూడా కట్ చేసుకోవాలండి మధ్యలో. సో కట్ చేసుకున్న తర్వాత అది మనకి పువ్వులాగా విచ్చుకుంటుంది. విచ్చుకున్న తర్వాత దాన్ని దగ్గరికి ఫోల్డ్ చేసి అప్పుడు మీరు ఈవెన్గా కట్ చేసుకుంటూ రావాలి. అంటే మీకు బాల్ షేప్లో వచ్చేంత వరకు మీరు కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా మనం మధ్యలో కనుక కట్ చేస్తే అది మనకి ఇట్లా విచ్చుకుంటుంది, మొత్తం అన్ని థ్రెడ్స్ కూడా వచ్చేస్తాయి. సో 2 సైడ్స్ అలాగే కట్ చేసుకున్న తర్వాత దగ్గరికి ఫోల్డ్ చేసి ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇట్లా దగ్గరికి ఫోల్డ్ చేసి ఆ తర్వాత మీరు ఈవెన్గా కట్ చేసుకోవాలి, మొత్తం బాల్ షేప్లో వచ్చేంత వరకు. యాక్చువల్లీ నా దగ్గర రెడీమేడ్ ఉన్నాయండి, కాకపోతే అవి చిన్నవి, నాకు కొద్దిగా పెద్ద సైజ్ కావాల్సి వచ్చింది, అందుకే నేను తయారు చేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మీరు ఆ బాల్ని రెండు చేతుల మధ్యలో జస్ట్ ఇట్లా పెట్టి రబ్ చేస్తే కనుక మనకి మొత్తం పాంపాం మనకి ఎట్లా ఉంటుందో ఆ షేప్లో, అంటే కొద్దిగా మొత్తం అన్నీ విడిపోతాయి ఆ థ్రెడ్స్ అన్నీ కూడా. సో మొత్తం విచ్చుకుని బాల్ లాగా తయారవుతుంది. చూసారు కదా పాంపాంని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ అండి. అందరికీ వస్తుంది పాంపాం తయారు చేసుకోవడం, చాలా సింపుల్ ఇది. అండ్ నేను గ్రీన్ మిగతావి కూడా చేసేసాను, అండ్ అలాగే మెరూన్ అండ్ యెల్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ ఇవి ఎన్ని కావాలో చెప్పలేదు కదా. గ్రీన్ వచ్చేసి 18 పాంపాంస్ కావాలండి, అండ్ యెల్లో వచ్చేసి 27 పాంపాంస్ కావాలి, మెరూన్ వచ్చేసి 15 పాంపాంస్ సరిపోతాయి. యాక్చువల్ నేను ఎక్కువ చేశాను, బట్ 15 సరిపోతాయండి. అంటే సేఫ్ సైడ్, మనం గుచ్చేటప్పుడు ఏదన్నా ఊడిపోతే మళ్ళీ ఎందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా చేసి పెట్టాను. అండ్ ఇవన్నీ గుచ్చడానికి ఇప్పుడు మనకి దీనికి ఒక స్ట్రింగ్ లాగా కావాలి. సో దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పాంపాంస్ గుచ్చడానికి స్ట్రింగ్ కావాలి అని చెప్పాను కదా, దానికోసం నేను 3 కలర్స్ తీసుకుంటున్నానండి. అంటే యెల్లో, మెరూన్, గ్రీన్, 3 కలర్స్ తీసుకుంటున్నాను. అండ్ నేను మా వాల్కి మెజర్ చేసుకుని, అంటే ఎంతవరకు కావాలో నేను మెజర్ చేసుకుని దాని ప్రకారం నేను తీసుకుంటున్నాను. మీరు కూడా మీ వాల్ని బట్టి, అంటే మీ గుమ్మం ఉంటుంది కదా తోరణ్ పెట్టడానికి, సో అది మీరు మెజర్ చేసుకుని తీసుకోవాలండి. సో నేను 3 కలర్స్ తీసుకున్నాను, అండ్ ఒక్కొక్క కలరు నేను 15 స్ట్రింగ్స్ తీసుకున్నానండి. మొత్తం 15 టైమ్స్ తీసుకున్నాను. యెల్లో 15, రెడ్ 15 అండ్ గ్రీన్ 15. ఈ 15 స్ట్రింగ్స్ లాగా తీసుకున్నాను. సో ఈ మూడు కలిపి చివర ఒక పెద్ద నాట్ వేశాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని, మనం హెయిర్ ఎలా అయితే బ్రైడ్ చేసుకుంటామో సేమ్ అలాగే దీన్ని కూడా బ్రైడ్ చేయాలండి మొత్తం అంతా కూడా. అండ్ నేను చెప్పాను కదా మా వాల్కి ఎంతవరకు సరిపోతుందో నేను మెజర్ చేసుకుని తీసుకున్నాను. మీరందరూ కూడా మీ వాల్కి ఎంతవరకు సరిపోతుందో దానికన్నా ఒక 10 ఇంచెస్ మీరు ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకు అంటే బ్రైడ్ చేసినప్పుడు మనకి అది చిన్నగా అయిపోతుంది, అందుకని ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక మీకు కరెక్ట్గా సరిపోతుంది.
సో మొత్తం అంతా కూడా ఇట్లా బ్రైట్ చేసుకోవాలి. అండ్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే కొద్దిగా కిందంతా కలిసిపోతుంది, మూడు థ్రెడ్స్ కలిసిపోతాయి, అప్పుడు మనకి చేయడం కష్టమైపోతూ ఉంటుంది, అంటే టై అయిపోతుంది దానికంతట అదే. సో మొత్తం బ్రైట్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఒక నీడిల్ తీసుకుని దానికి నేను ఊల్ ఎల్లో కలర్ ఊల్ థ్రెడ్ ఉంది కదా అదే పెడుతున్నానండి. మీకు కావాలంటే మీరు నార్మల్ థ్రెడ్ పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఈ ఊల్ థ్రెడ్ పెడుతున్నాను. ఇంకా నార్మల్ థ్రెడ్ నా దగ్గర ఎక్కువ లేదు, మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే కావాలి, అందుకనే నేను ఈ ఊలే యూస్ చేస్తున్నాను. సో యూస్ చేసి కింద నాట్ వేసి అప్పుడు మీరు ఒక్కొక్కటే గుచ్చుకోవాలి, ఒక్కొక్క పాంపామే. ఫస్ట్ నేను గ్రీన్ అండ్ ఎల్లో గుచ్చుతున్నానండి. మీరు అంటే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని ఏం లేదు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే చూపిస్తున్నాను నేను ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. సో మొత్తం ఒక 3 గ్రీన్ 3 ఎల్లో గుచ్చిన తర్వాత నేను ఆ బ్రైడ్ చేసాం కదా దానికి స్టార్టింగ్లో గుచ్చి దానికి జస్ట్ టై చేస్తున్నానండి. అంటే ఇట్లా హ్యాంగింగ్ లాగా ఉండాలి అని చెప్పేసి నేను దాన్ని టై చేస్తున్నాను. చూసారా నేను మొత్తం 3 గ్రీన్ 3 ఎల్లో టై చేశాను ఇట్లా హ్యాంగ్ అయ్యేలాగా. ఇప్పుడు ఒకటే ఎల్లో కలర్ పాంపాం తీసుకుని దాని పక్కనే టై చేస్తున్నాను. నేను ఎట్లా అనుకున్నానంటే యాక్చువల్గా అటు ఇటు 3 గ్రీన్ 3 ఎల్లో పెట్టి పెడతాం కదా, అటు ఇటు వచ్చిన తర్వాత మధ్యలో మిగిలిన అన్ని కలర్స్ యూజ్ చేసి ఇట్లా వీ షేప్లో వేవ్స్ లాగా రావాలండి. సో నేను అలా అనుకుని చేస్తున్నాను ప్యాటర్న్ అంతా కూడా. సో ఈ ఒకటే ఎల్లో కలర్ పాంపాం టై చేస్తున్నాను, ఆ తర్వాత వచ్చేసి దాని పక్కన మెరూన్ అండ్ ఎల్లో, అండ్ దాని పక్కన గ్రీన్ మెరూన్ ఎల్లో అట్లా ప్యాటర్న్ అనుకున్నాను. సో మొత్తం అంతా కూడా నేను అట్లాగే టై చేస్తున్నాను. మనకి చూడంగానే వీ షేప్లో రావాలి. మనం డోర్కి పెడుతూ ఉంటాం కదా తోరణ్ పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి, సేమ్ అదే నేను ఈ ఊలుతో చేస్తున్నాను. బయట ఏంటంటే ప్లాస్టిక్ దాంతో ఫ్లవర్స్ కింద చేసి మార్కెట్లో అమ్ముతారు, ఈవెన్ ఊలుతో కూడా దొరుకుతాయి, కానీ ఎక్కువ మీకు ప్లాస్టిక్ దాంతోనే దొరుకుతాయి. సో అదే ప్యాటర్న్ నేను ఊహించి నేను చేస్తున్నాను. మనకి ఇండియాలో మనం చూస్తూ ఉంటాం బయట డోర్స్కి దానికి పెడుతూ ఉంటారు కదా, సో అదే ప్యాటర్న్ నేను అంటే గుర్తు తెచ్చుకొని చూశాను ఇండియాలో. సో ఐడియా తెచ్చుకొని ఓకే ఊల్తో అట్లా చేద్దామని చెప్పేసి నేను సేమ్ అదే చేస్తున్నాను. చెప్పాను కదా ఎల్లో అయిపోయిన తర్వాత మెరూన్ అండ్ ఎల్లో పెట్టాను, ఆ తర్వాత గ్రీన్ మెరూన్ అండ్ ఎల్లో పెట్టాను, అండ్ దీని పక్కన ఇంకొకటి 2 గ్రీన్ 1 మెరూన్ అండ్ 1 ఎల్లో అట్లా. సో మొత్తం మనకి చూడంగానే వీ షేప్లో వస్తుందండి. సో అట్లా నేను మొత్తం అంతా టై చేస్తున్నాను. నేను చెప్పినట్టుగా మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు చేసుకోవచ్చు, ఇది నా ప్యాటర్న్, మీ ఇష్టం. మీకు ఇదే నచ్చితే మీరు ఇదే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూసారా మనకి అటు ఇటు పాంపాంస్ హ్యాంగ్ అయిన తర్వాత మధ్యలో వీ షేప్లో రావాలి అన్నాను కదా, సేమ్ అలాగే వచ్చింది. ఇట్లా వేవ్స్ లాగా రావాలి, ఇట్లా వీ షేప్లో రావాలి. చూడ్డానికి చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇది రెడీ అయిపోయింది, ఇంకా ఇప్పుడు డోర్కి పెట్టేద్దాము. డోర్ అంటే నేను యాక్చువల్లీ మెయిన్ డోర్కి పెట్టట్లేదండి, మాకు ఎంటర్ అవగానే రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది కదా, సో ఆ కిచెన్లోకి వెళ్తుంటే మాకు ఇట్లా ఆర్చ్ లాగా ఉంటుంది కదా, అక్కడ నేను ఈ తోరణ్ పెట్టాను. అండ్ చూడండి మొత్తం పెట్టిన తర్వాత ఇది లుక్, నేను లాంగ్ షాట్లో కూడా చూపిస్తాను చూడండి.
సో చూసారు కదా, మనకి బయట మార్కెట్లో దొరికేటట్టుగానే మనం ఇంట్లోనే ఊలు తెచ్చుకుని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ తోరణ్ణి. ఈజీయే కానీ కొద్దిగా టైం పడుతుంది. నాకైతే 2 డేస్ పట్టింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటే అయిపోతుంది, బట్ మనం అలా కూర్చోలేము, ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. సో ఆ పనులు చూసుకుంటూ మనం చేసుకోవాలి, అందుకనే నాకు 2 డేస్ పట్టింది. మీరు ఇంకా ఫాస్ట్గా చేస్తారు అంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోతుంది మీరు పనులు చేసుకుంటూనే. నేనేంటంటే కొద్దిగా పనులు చేసుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుని అట్లా స్లోగా చేశాను, అందుకనే 2 డేస్ పట్టింది. అండ్ నేను ఈ 3 కలర్స్ యూజ్ చేశాను. మీకు కావాలంటే మీరు డిఫరెంట్ కలర్స్, పింక్, పర్పుల్, బ్లూ, వైలెట్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, బాటిల్ గ్రీన్, తర్వాత ప్యారెట్ గ్రీన్, చాలా చాలా కలర్స్ ఉన్నాయి గ్రీన్లోనే. నాకు ఆ ఊలు తీసుకునేటప్పుడు నాకైతే ఏ కలర్ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోయాను ఫస్ట్. తర్వాత ఇంకా లేదు ఈ 3 కలర్స్ తీసుకుందామని చెప్పేసి నేను ఈ 3 కలర్స్ యూజ్ చేశాను. నేను మెరూన్ తీసుకున్నాను కదా, మీకు మెరూన్ వద్దంటే మీరు రెడ్ తీసుకోవచ్చు, అంటే టొమాటో రెడ్ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్తో కూడా చేస్తే అది కూడా బాగుంటుంది కలర్ఫుల్గా. బట్ మా వాల్స్ వైట్గా ఉంటాయి కదా, నేను ఓన్లీ 3 కలర్సే యూజ్ చేద్దామని చెప్పేసి నేను ఈ 3 కలర్స్తో చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా సింపుల్, మీరందరూ కూడా అసలు ఆ పాంపాంస్ అన్నీ కూడా మనం టీవీ చూస్తూ టక్టక్గా చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే చేశాను, చాలా మటుకు టీవీ చూస్తూనే చేసేసాను. సో నాకు ఈజీగా అయిపోయింది. కష్టం అంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అనిపిస్తూ ఉంటుంది, బట్ మీరు అట్లా టీవీ చూస్తూ కానీ లేకపోతే ఏదైనా మ్యూజిక్ వింటూ కానీ చేసేస్తే మీకు టైం తెలియదు. సో మొత్తానికి అయిపోయింది, 2 డేస్ తర్వాత ఫైనల్గా కంప్లీట్ అయ్యింది. నేను అనుకున్నాను దసరా ముందే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. ఇంకా 3 డేసే ఉంది, యాక్చువల్లీ 2 డేసే ఉంది, సాటర్డే నుంచే దసరా. సో కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను వాల్కి కూడా పెట్టేశాను, మీకు చూపించాను అది ఎలా ఉందో పెట్టిన తర్వాత. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఫొటోస్ తీసి యాజ్ యూజువల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దాట్ నేను కూడా చూడొచ్చు మీరు నా తోరణి చూశారు, మీరు ఎలా చేస్తారనేది నాకు కూడా చూడాలనిపిస్తుంది. తప్పకుండా మీరు పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను. అదొక హ్యాపీనెస్, మీ క్రియేటివిటీ నాకు కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది, అందుకనే అడుగుతున్నాను. సో ట్యాగ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.